డియర్ స్టూడెంట్స్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ మెటలర్జీ అనే ఈ చాప్టర్లో మనం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మనం పార్ట్ ఫోర్ చెప్పుకోబోతున్నాం ఇప్పుడు మనం మెటలర్జీలో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకోబోతున్నాం అనమాట మన టెన్త్ క్లాస్లో స్మెల్టింగ్ అంటే ఏంటి రోస్టింగ్ అంటే ఏంటి క్యాల్సినేషన్ అంటే ఏంటి అనేవి ఇచ్చాడు వీటిని గురించి మనం నేర్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ స్మెల్టింగ్ దీన్ని తెలుగులో ప్రగలనము అంటారనమాట మరి ఫస్ట్ స్మెల్టింగ్ అంటే ఏంటి అంటే స్మెల్టింగ్ ఈజ్ ఏ పైరో కెమికల్ ప్రాసెస్ పైరో అంటే హీట్ చేయటం అనమాట అంటే బాగా హీట్ చేయటం వల్ల కలిగే కెమికల్ చేంజ్ అంటే ఇది ఒక కెమికల్ చేంజే స్మెల్టింగ్ అనేది సాధారణమైనటువంటి టెంపరేచర్స్ దగ్గర ఇది జరగదు ఇది చాలా హై టెంపరేచర్స్ దగ్గర ఫర్నెస్లో హీట్ చేస్తే మాత్రమే జరుగుతుంది కాబట్టి స్మెల్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ ఓకే ఇందులో ఏం చేస్తారంటే ఓర్ ఓర్ అంటే మీకు తెలుసు కదా ధాతువు ఫర్ ఎగ్జాంపుల్ హెమటైట్ అనేది ఒక ఓర్ అనమాట అది టూ ఓ త్రీ దాని నుంచి మనం ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ ఓర్కి ఇక్కడ ఏమేమి కలుపుతారంటే ఫ్యూయల్ని కలుపుతారు ఫ్లక్స్ కలుపుతారనమాట ఓర్కి ఫ్యూయల్ని ఫ్లక్స్ని కలిపి బాగా స్ట్రాంగ్గా హీట్ చేస్తారు అలాంటి ప్రాసెస్ని స్మెల్టింగ్ అంటారనమాట ఎంత ఎక్కువ హీట్ చేస్తారంటే ఈ మెటల్ రెడ్యూస్ అయిపోయి మనకి మోల్టన్ స్టేట్లో దొరుకుతుంది రెడ్యూస్ అయిపోవటమే కాకుండా మోల్టన్ స్టేట్లో కరిగించినటువంటి స్థితిలో దొరుకుతుందనమాట ఈ స్మెల్టింగ్ అనేదాన్ని జనరల్గా బ్లాస్ట్ ఫర్నెస్లో క్యారీ అవుట్ చేస్తారు దీన్ని సరే ఇప్పుడు ఇక్కడ మనం ఫ్యూయల్ని ఎందుకు కలుపుతున్నాము ఫ్లక్స్ని ఎందుకు కలుపుతున్నామో నేను మీకు చెప్తా జాగ్రత్తగా చూడండి ఇక్కడ హెమటైట్ ఓ త్రీ ఇది ఐరన్ ఓర్ కదా దీన్ని దీని నుంచి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం ఫ్యూయల్గానేమో కోక్ని కలుపుతాం మరి గానేమో కాల్షియం కార్బోనేట్ని కలుపుతాం ఫస్ట్ ఫ్యూయల్ ఏం చేస్తుందో నేను మీకు చెప్తా కోక్ కదా ఫ్యూయల్ అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫస్ట్ సివో టూ ఫామ్ అవుతుంది సి ప్లస్ ఓ టు గివ్స్ రైస్ టు బ్యాలెన్స్ చేస్తే టూ సి ప్లస్ ఓ టు గివ్స్ రైస్ టు టూ ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ టూ ఓ టూ ఉండాలి మరి ఇప్పుడు దీని దీని ఇదేమవుతుందంటే టూ ఓ త్రీ హెమటైట్ ఉంది చూసారా దాంతో రియాక్ట్ అయ్యి దాన్ని రిడ్యూస్ చేసి అక్కడ ఆక్సిజన్ని తొలగింపజేసి ఐరన్ మనకు వచ్చేట్టుగా చేస్తుంది అనమాట సో ఈ ఫ్యూయల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్యూయల్ని కలిపితే అది ఓర్ని రిడ్యూస్ చేస్తుంది అప్పుడు మనకు ప్యూర్ మెటల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే మరి ఫ్లక్స్ ఎందుకు కలిపినట్టు కాల్షియం కార్బోనేట్ ఫ్లక్స్ కదా ఇది డీకాంపోజ్ అవుతుంది ఫస్ట్ సిఏఓ ప్లస్ సివో టూగా ఈ సిఏఓ అనేది ఆ ఓర్లో ఉన్నటువంటి మలినాలు మలినాలు అంటే గ్యాంగ్ అంటాం కదా ఎస్ఐ ఓటు ఇక్కడ గ్యాంగ్ ఇసుక దాంతో ఈ ఫ్లక్స్ రియాక్ట్ అయ్యి సిఏఎస్ఐ ఓ త్రీ కాల్షియం సిలికేట్ అంటే స్లాగ్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట స్లాగ్ని లోహమలము అంటారు సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఫ్యూయల్ ఎందుకు కలుపుతారో ఫ్లక్స్ ఎందుకు కలుపుతారో ఫ్యూయల్ ఏమో ఓర్ని రెడ్యూస్ చేసి ప్యూర్ మెటల్ వచ్చేట్టుగా చేస్తుంది మరి ఫ్లెక్స్ ఏం చేస్తుంది గ్యాంగ్తో రియాక్ట్ అయ్యి స్లాగ్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ స్మెల్టింగ్ దీన్ని ప్రగలనం అంటారని చెప్పుకున్నాం కదా దీన్ని మనం బ్లాస్ట్ ఫర్నెస్లో క్యారీ అవుట్ చేస్తాం ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదే బ్లాస్ట్ ఫర్నెస్ ఇందులో ఏమేమి ఉంటాయి చాలా పొడవుగా ఉన్న చాంబర్ అనమాట ఇది పైనుంచి ఈ మొత్తాన్ని ఫ్లక్స్ను ఫ్యూయల్ను అన్నిటిని ఇందులోకి ఇలా వేసేస్తారనమాట ఇక్కడ ఈ ఓరు ఫ్లక్స్ లేయర్స్ లేయర్స్గా ఉంది చూడండి లేయర్స్ లేయర్స్గా ఉంది ఓరు ఫ్లక్స్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా ఈ చాంబర్లో ఏమవుతుందంటే బాగా హీట్ అనేది అబ్సర్వ్ అవుతుంది ఎవరి అంటే ఓర్ బాగా అబ్సర్వ్ చేసుకుంటుంది ఈ చాంబర్లో హీట్ని మరి ఈ చాంబర్లో ఏమవుతుందంటే ఈ ఓర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయి ఫ్యూజన్ అయిపోతుంది అనమాట కరిగిపోతుంది అనమాట నెక్స్ట్ నుంచి మోల్టన్ స్టేట్ లో ఉండే స్లాగ్ అనవసరమైనటువంటి అన్నెసరీ మెటీరియల్ కదా స్లాగ్ అంటే అది ఎంత ఇలా బయటకు వచ్చేస్తుంది మరి మోల్టన్ స్టేట్ లో ఉన్న ఐరన్ ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ చాంబర్ లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడవచ్చు మనం ఎక్కడెక్కడ ఎంత టెంపరేచర్ ఉందో చూసుకోవచ్చు అనమాట దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్ అంటారు ఈ బ్లాస్ట్ ఫర్నెస్ లోనే మనం ఈ స్మెల్టింగ్ అనే ప్రాసెస్ ని క్యారీ అవుట్ చేస్తాం నెక్స్ట్ రోస్టింగ్ రోస్టింగ్ అంటే ఏంటి తెలుగులో భర్జనము అంటారు అనమాట దీన్ని తెలుగులో మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓరు ఉంటుంది కదా జనరల్గా సల్ఫైడ్ ఓర్ని ఆక్సైడ్ ఓరుగా మార్చడం కోసం మనం రోస్టింగ్ అనే ప్రాసెస్ని యూస్ చేస్తాం ఇది కూడా ఒక పైరోకెమికల్ ప్రాసెస్ అంటే బాగా వేడి చేయటం వల్ల జరిగేటువంటి కెమికల్ చేంజ్ అనమాట అందుకనే దీన్ని పైరోకెమికల్ ప్రాసెస్ దీన్ని కూడా మనం ఫర్నెస్లోనే క్యారీ అవుట్ చేయాలి అయితే దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్ కాదు ఇక్కడ రివర్బరేటరీ ఫర్నెస్ కనిపిస్తుంది చూసారా దాంట్లో క్యారీ అవుట్ చేస్తాం ఈ రోస్టింగ్ అనే ప్రాసెస్ని మరి రోస్టింగ్ అనే ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఓర్ ఉంటుంది చూసారా ఓర్ని మనం ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్తో కలిపి బాగా హీట్ చేస్తాం ఎంతవరకు అంటే దాని మెల్టింగ్ పాయింట్ కంటే కొంచెం తక్కువ టెంపరేచర్కు హీట్ చేస్తాం రోస్టింగ్ ఈజ్ ఎ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అంటే బాగా హీట్ చేస్తాం మెల్టింగ్ పాయింట్ కంటే కొంచెం తక్కువకు హీట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది ఈ సల్ఫైడ్ ఓర్ కాస్త ఆక్సైడ్ వోరుగా మారిపోతుంది అనమాట చూడండి టూ ఎస్ ప్లస్ త్రీ ఓ టూ విల్ గివ్ స్ జడన్ ఓ ప్లస్ ఎస్ ఓ టూ అంటే సల్ఫైడ్ ఓరు ఆక్సైడ్ ఓరుగా మారిపోయిందనమాట ఓకే దీన్ని మనం రివర్బరేటరీ ఫర్నెస్లో అవుట్ చేస్తాం నెక్స్ట్ క్యాల్సినేషన్ దీన్ని తెలుగులో భస్మీకరణం అంటారు ఇది కూడా ఒక పైరోకెమికల్ ప్రాసెస్ అంటే బాగా వేడి చేయటం వల్ల జరిగేటువంటి కెమికల్ చేంజ్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓర్ని ఎంజిసిఓ త్రీ ఓర్ కదా ఇది దీన్ని ఆక్సిజన్ లేకుండా ఇట్ ఈజ్ హీటెడ్ ఇన్ ది యాప్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఆక్సిజన్ తగలకుండా అసలు ఎయిరే తగలకుండా బాగా హీట్ చేస్తాం అప్పుడు ఇది డీకాంపోజ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఎంజీసీఓ త్రీ విల్ గివ్ రాయిస్టు ఎంజిఓ ప్లస్ సిఓ టూ అట్లా విడిపోయింది అనమాట డీకాంపోజిషన్ అంటే అదే కదా అలా ఆక్సిజన్ లేకుండా హీట్ చేయటాన్ని కాల్సినేషన్ అంటారు క్యాల్సినేషన్లో ఏం జరుగుతుందంటే ఓర్ కాస్త డీకాంపోజ్ అయిపోతుంది సిఎ త్రీని చేసామనుకో క్యాల్సినేషన్ అది సిఏఓ ప్లస్ సిఓ టూగా డీకాంపోజ్ అయిపోతుంది అనమాట ఓకే మనం ముఖ్యమైనటువంటి మూడు ప్రాసెసెస్ని గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఫ్లక్స్ అంటే నేర్చుకుందాం ఫ్లక్స్ అంటే ఇందాక చెప్పాను కదా దేనికోసం కలుపుతారంటే దీన్ని అన్వాంటెడ్ మెటీరియల్ గ్యాంగ్ ఉంటుంది కదా ఆ గ్యాంగ్తో ఈ ఫ్లక్స్ రియాక్ట్ అయ్యి స్లాగ్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్లక్స్లు రెండు రకాలైన ఫ్లక్స్లు ఉన్నాయి ఫస్ట్ బేసిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ ఎసిడిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ ఇప్పుడు సీఏఓ అనేది బేసిక్ నేచర్ ఉండేటువంటి ఫ్లక్స్ అనమాట దీన్ని ఎప్పుడు కలుపుతామంటే గ్యాంగ్ కనుక ఎసిడిక్ నేచర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐఓ టూ అనేది గ్యాంగ్గా కనుక ఉంటే ఎస్ఐఓ టూకు ఎసిడిక్ నేచర్ ఉంటుందని మనకు తెలుసు కదా అప్పుడు మనం బేసిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ని అనమాట ఈ రెండు రియాక్ట్ అయ్యి సిఏఎస్ఐఓ త్రీ కాల్షియం సిలికేట్ అది స్లాగ్లాగా బయటకు వచ్చేస్తుంది అంటే మనం ఏ ఫ్లెక్స్ కలపాలి అంటే ఒకళ్ళ గనక గ్యాంగ్కు ఎసిడిక్ నేచర్ ఉంటేనేమో బేసిక్ నేచర్ ఉండే ఫ్లెక్స్ కలపాలి గ్యాంగ్కు కనుక బేసిక్ నేచర్ ఉంటే ఎసిడిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ కలపాలన్నమాట అలా చేసి మనం దాన్ని స్లాగ్ లాగా రిమూవ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్కు ఒకళ్ళ గనక అక్కడ గ్యాంగ్గా ఏముందంటే సిఏఓ ఉందనుకోండి ఎఫ్ఈఓ అని ఇచ్చాడు సిఏఓ ఉందనుకోండి అప్పుడు మనం ఎస్ఐఓ టూని ఫ్లక్స్గా కలుపుతాము ఎసిడిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ అది కాస్త ఈ సిఏఓతో రియాక్ట్ అయ్యి సిఏఎస్ఐఓ త్రీ కాల్షియం సిలికేట్ అది స్లాగ్ లాగా బయటకు వస్తుంది అనమాట సో ఫ్లక్స్లు రెండు రకాలు ఎసిడిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ బేసిక్ నేచర్ ఉండే ఫ్లక్స్ ఏది కలపాలి అనేది అందులో ఉండే గ్యాంగ్ని బట్టి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఫర్నెస్ అంటే ఏంటి ఫర్నెస్ ఈజ్ ది వన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్యారీఅవుట్ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ మెటలర్జీ ఈ మెటలర్జీలో బాగా హీట్ చేయాలని మీకు తెలుసు కదా అంత హీట్ చేయాలంటే నార్మల్గా మనం ఉపయోగించే పనికి పనికిరావు అంత ఎక్కువ హీట్ చేయాలంటే ఖచ్చితంగా ఫర్నెస్ని మనం ఉపయోగించాలన్నమాట ఫర్నెస్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే పైరోకెమికల్ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తామో దాన్నే మనం ఫర్నెస్ అంటాము మెయిన్గా ఇక్కడ ఒక ఫర్నెస్లో మూడు పార్ట్స్ ఉంటాయి హెర్త్ చిమ్ని ఫైర్ బాక్స్ నేను ఇప్పుడు మీకు రివర్బరేటరీ ఫర్నెస్లో చూపిస్తా ఇక్కడ గమనిస్తున్నారు కదా రివర్బరేటరీ ఫర్నెస్ ఇందులో మెయిన్గా త్రీ పార్ట్స్ ఉంటాయి ఎక్కడైతే మనం ఈ ఫ్యూయిల్ అంతా వేస్తామో ఆ ప్లేస్ని ఫైర్ బాక్స్ అంటారు అక్కడ ఫ్యూయిల్ పెట్టుకోవచ్చు అనమాట మనం మండించవచ్చు మరి ఎక్కడైతే మనం ఓర్ ఉంచుతామో ఇక్కడ నుంచి సరే ఈ ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ కదా మనం ఓర్ పెట్టాం దీన్ని హెర్త్ అంటారు అంటే ఈ హెర్త్ అనే ప్లేస్లో మనం ఓర్ని యూ కెన్ కీప్ ఓర్ హియర్ మరి ఎక్కడి నుంచి అయితే ఒక అన్వాంటెడ్ గ్యాసెస్ అన్ని బయటికి ఎజెక్ట్ అవుతాయో దాన్ని చిమ్నీ అంటారు ఈ పార్ట్ పేరు చిమ్నీ అనమాట చిమ్నీలో నుంచి అన్వాంటెడ్ గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి సో మెయిన్గా త్రీ పార్ట్స్ ఫైర్ బాక్స్ అక్కడ మనం ఫ్యూయిల్ని పెట్టుకోవచ్చు హెర్త్ అక్కడ మనం ఓర్ని అనమాట అన్వాంటెడ్ గ్యాసెస్ అన్ని బయటికి వెళ్ళే ప్లేస్ని చిమ్నీ అంటారు ఓకే ఇక్కడ మీరు గమనిస్తున్నారా రివర్బరేటరీ ఫర్నెస్లో ఈ ఫైర్ బాక్స్ హెర్త్ డైరెక్ట్ కాంటాక్ట్లో లేవు కొంచెం సపరేటెడ్గా ఉన్నాయి ఇక్కడ హీట్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చిన హీటు ఇలా దీనికి అందుతుంది అనమాట దేనికంటే ఓర్కి అంటే ఆ రెండు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండవు ప్రక్క ప్రక్కన ఉంటాయి రివర్బరేటరీ ఫర్నెస్లో అదే ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్లో అయితే ఈ క్రింద ఉండేటువంటి ఫైర్ బాక్సు ఈ హెర్త్ ఈ రెండు కూడా ఒకదాని వెంబడి ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాయి ఒక పెద్ద ఛాంబర్లో అది బ్లాస్ట్ ఫర్నెస్కి రివర్బరేటరీ ఫర్నెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే కనుక రిటార్ట్ ఫర్నెస్ అని ఇంకొక రకమైన ఫర్నెస్ ఉంది దాంట్లో అయితే అసలు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండవు ఈ రెండు కూడా ఫైర్ బాక్స్ హెర్త్ అసలు చాలా దూరంగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఈ మెటలర్జీలో ఉపయోగించేటువంటి కొన్ని ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి నేర్చుకున్నామన్నమాట ఓకేనా ఇదంతా మీకు మెటలర్జీని గురించినటువంటి కాన్సెప్ట్ రైట్